దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దళిత సోదరులు కూడా ఆలోచించాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నాడైనా ఒక దళితుడి పైన దాడి జరిగిందా అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం రద్దు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మీకోసం మేము తీసుకొస్తాం. ఇంకా మైనారిటీ సోదరుల్ని వేధించిన పాపం జగన్ ని ఊరికే వదిలిపెట్టద్దు. ఒక మిస్బా, హజీరాబి, ఇబ్రాహిం, అబ్దుల్ సలాం ఇలా వందలాది మంది మైనారిటీలు చంపేసింది ఈ వైకాపా ప్రభుత్వం. మైనారిటీలకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ సైకో ప్రభుత్వం. మైనారిటీ సోదరులు ఆలోచించాలా. 2014లో బీజేపీతో కలిసి మేము పోరాడాం, ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఏ నాడైనా ఒక మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా అని ఆలోచించమంటున్నా. ఆనాడు కలుసున్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం. ఆనాడు కలుసున్నప్పుడే రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులు వేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చాం. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రలు కూడా సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే మా మైనార్టీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాల. కోట్లు ఖర్చు పెట్టారు, చెమటోర్చారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఈ రోజు మీకు అక్కడ కనీస గౌరవం దక్కుతుందా అని ఒక్కసారి రెడ్డి సోదరులు కూడా ఆలోచించమంటారు. నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులకు అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ.